తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆదిగురువు తెలంగాణ బోలాతనానికి నిలువుటద్దం జీవితమంతా తెలంగాణ పక్షమే వహించి బాపూజీ అయ్యారు చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం కృషి చేశారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇవాల ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ ఒక ఆవేశం ఒక ఆకాంక్ష ఒక ఆశయం ఒక ఉద్యమం ఇవన్నీ కలిస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం బాపూజీ ఓ వైపు స్వాతంత్ర పోరాటం మరోవైపు బడుగు వర్గాల గళం ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం అన్ని కలిసి దశాబ్దాల ప్రజా జీవితం ఇంటి పేరు కొండా కావడం వల్లనో ఏమో ఆయనది కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం అంటారు అభిమానులు నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు బాపూజీ నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన ఆయన దృష్టి పెట్టారు ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజల బాధలను చూసి చలించిపోయారు బాధల నుంచి విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు కొండా లక్ష్మణ్ బాపూజీ నిఖార్సైన గాంధేయవాది కాంగ్రెస్ రాజకీయాలతో ఎదిగినప్పటికీ తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీనే వదులుకున్నారు మంత్రి పదవిని సైతం లెక్క చేయని నైజం 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారు లక్ష్మణ్ బాపూజీ నైజాం స్టేట్ లో తెలంగాణ పద్మశాలి సంఘం స్థాపించి ఉద్యమించారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ 1952 నాటి నాన్ ముల్కీ ఉద్యమంలో ముందు నిలబడ్డారు ప్రాంతమా పదవ అంటే మొదటి దానికే బాపూజీ కమిట్మెంట్ ఇచ్చారు పోరాటంలో ఉన్న చట్టసభల్లో ఉన్న అనుక్షణం ప్రజల వైపే నిలబడ్డారు బాపూజీ నమ్ముకున్న బాటను ఏనాడు వీడలేదాయన తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర 97 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయమని చెప్పారు చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్ధితో ఉద్యమించారు మహాత్మా గాంధీ చూపిన శాంతి పద్ధతుల్లో పోరాడడం వల్లనే ఆయన తెలంగాణ బాపూజీ అయ్యారు అందుకే బాపూజీ మూడు తరాల వారికి వారధి అయ్యారు తన 97 ఏటా ఈ లోకాన్ని వదిలి వెళ్లారు బాపూజీ ఆసిఫాబాద్ నుంచి గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు బాపూజీ చట్టసభలను ప్రజా సమస్యలకు వేదికలను చేశారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు మంత్రిగా పనిచేశారు అన్నింట్లోనూ ఆయన ముద్ర క్లియర్ గా ఉండేది చేయాలనుకున్నది ధీమాగా హుందాగా చేసేవారు బాపూజీ సొంత డబ్బుతో కొనుక్కున్న భూమిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసింది కానీ కోర్టు అండగా నిలబడి బాపూజీకి న్యాయం చేయాలని చెప్పింది ఆయన ఆస్తుల్లో జలదృశ్యం ఒకటి హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన నిర్మించుకున్న జలదృశ్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైంది టిఆర్ఎస్ పార్టీ పుట్టింది కూడా ఇక్కడే చివరి వరకు జనం కోసమే బతికిన కొండా లక్ష్మణ్ బాపూజీకి ఆయన వర్ధంతి సందర్భంగా యావత్ తెలంగాణ సమాజం ఘనంగా నివాళులర్పిస్తోంది